అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోవాలి, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇట్ ఇస్ ద పార్టీ నో, యు ఆల్ షుడ్ యు ఆల్ ఆల్సో విల్ డిస్కస్ అండ్ డు ఇట్ కదా. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో, అదే విధంగా పవన్ గారు, దే హావ్ టు డిసైడ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ కదా. బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే ఒక మాట అంటూ వస్తారు, వచ్చారు చాలా సందర్భాల్లో. ఏంటంటే, మీరందరు నా సభలకు వస్తున్నారయ్యా, కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు, కానీ మీరు ఓట్లు వేయట్లేదు అని అన్నారు ఆయన చాలా సందర్భాల్లో అన్నారు. దిస్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు ఓట్ అని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ ఇన్ వన్ సీట్. సో వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండంగా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి? మీరు చూస్తే రాజకీయ నాయకులు అన్న వాళ్ళ మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల తరపున పోరాడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉతికారేస్తున్నారు, ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు. తెలంగాణకు వచ్చే గల ఆయనకి టైం సరిపోలేదు, ఈ వాజ్ వెరీ బిజీ విత్ ఆంధ్ర పాలిటిక్స్. సో ఐ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. రెండోది, అబ్సల్యూట్లీ రైట్, ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా. ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దెమ్ డిడ్ంట్ ఓట్? అంటే అందరం కూర్చుని కాఫీ తాగుతాయి, ఈ ప్రభుత్వం ఇంతే, మాకు రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేవు, కరెంటు 24 గంటలు ఇవ్వరు, కరెంటు ఛార్జీలు పెంచేశారని అందరం కొనుక్కుతాం. కానీ వెళ్ళి ఓట్ అయిపోతే ఎట్లా? ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి. తీసుకొచ్చి ఎస్, ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు, ఎవరు ఆ వ్యక్తి, ఏ ప్రభుత్వం చేయగలరు, అది ఆలోచించి ఓట్ వేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్. సో యువత పైన కూడా బాధ్యత ఉంది. సో వాళ్ళ ఓట్ హక్కుని సరిగా వినియోగించవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు యుఎస్ చూడండి, ద ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో కంపేర్ టు ఇండియా. సో డెవలప్డ్ ఎకానమీ. సో చదువుకున్న తర్వాత కంఫర్టబుల్గా సెటిల్ అయిన తర్వాత లైఫ్లో ఏలో గంట లైన్లో నుంచేదానికి మనకి ఇబ్బంది. అదే క్రికెట్ మ్యాచ్ చూడ స్టేడియం వెళ్ళి చూసేదానికి 3-4 గంటలు నుంచి ఉంటాం, కారు ఎక్కడో పార్క్ చేసి 2 కిలోమీటర్లు నడుస్తాం, కానీ ఓటేసేదని బద్ధకం, దాని వల్లనే వెనుకబడుతున్నాం. వన్ డే ఒక్క పూట జీవి 5 సంవత్సరాల్లో ఒక్క పూట ఎన్ని కష్టాలైనా గంట కాదు గంటన్నరైనా పర్వాలేదు లైన్లో నుంచుని, ఎస్ నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏ ఆశలే, వేడు ఐ సీమ్ ఎస్టేట్, ఏ పార్టీ అది చేయగలదు, అది నెరవేర్చగలదు, ఆ పార్టీకి ఓటేసేదానికి ఐ విల్ స్టాండ్ ఎక్స్ట్రా 1 అవర్, ఇట్ ఈస్ ఓకే అని మనం అనుకోవాలి, భావించాలి. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ మేము ఉన్నాం, నేను స్టాన్ఫర్డ్లో చదివా, ఇంకా దెన్ వాట్ ఈస్ ద ఇన్సెంటివ్ ఫర్ మీ టు వర్క్ ఫర్ పీపుల్? ఎందుకు కష్టపడాలి నేను, ఇంత ఎందుకు గొడ్డి చాకరీ చేయాలి, ఎందుకు ఇంత 1000 కిలోమీటర్లు నడవాలి, ఎందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని వ్యూహం ఫామ్ చేసుకుని ఆ మార్క్ తీసుకురావాలని ఆశించాను? అదే కానీ ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్ నుంచి 2008లో గ్రాడ్యుయేట్ అయ్యాను, మా బ్యాచ్ మేట్స్ అందరం చూస్తే ది యావరేజ్ సాలరీ ఇస్ $2 మిలియన్, అందరు బాగా సంపాదిస్తున్నారు, వెరీ వెల్ సెటిల్డ్, ఏసీ రూమ్లో కూర్చొని పనిచేయచ్చు, చౌంట ఒక్క క్షణం కూడా పట్టదు, ఎక్సెప్ట్ జిమ్కి వెళ్తే తప్ప. నేను ఇక్కడ నేను ఆ జీవితం కోరుకుని ఉండొచ్చు, కానీ నేను ఏదైతే నమ్ముకున్నాను, అంటే నేను ఏదైతే నమ్మాను, నేను ఆంధ్ర రాష్ట్రం 1 చేయాలి, పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి, బిల్డ్ చేయాలి అని నేను ఏదైతే నమ్ముకున్నాను, దానికోసం నేను పోరాడుతున్నాను. దానికి ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా ఆశీర్వదించాలి, దీవించాలి. ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు, అర్బన్ ఓట్, అర్బన్ యంగ్స్టర్స్ పెద్ద ఎత్తున వచ్చి ఓట్ వేయాల్సిన అవసరం ఉంది. మేము ఒక సిద్ధాంత, బాబు గారు చెప్తున్నారు, సిద్ధాంత పరంగా వీళ్ళని మేము పెట్టాలనుకుంటున్నాం, అర్థం చేసుకుని మిమ్మల్ని ఈ రకంగా అకామిడేట్ చేస్తాం, రేపు మీరు గెలిపించండి అభ్యర్థిని, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మిమ్మల్ని గౌరవిస్తాం, ఈ రకంగా మీకు పదవులు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఓకే, అంటే ఆర్ దే గోయింగ్ టు బి ఆల్ న్యూ ఫేసెస్ కంప్లీట్లీ, ఆర్ ఎంత పర్సంటేజ్ లో చూసుకుంటే ఎంత ఎంత పర్సంటేజ్ న్యూ ఫేసెస్ ఉండబోతున్నాయి? సీ దట్ ఓన్లీ ఇంకొక నెల, ఐమ్ జస్ట్ ఇంకొక నెలలో తెలుసుకోవాలి, అప్రాక్సిమేట్ గా టార్గెట్ పెట్టుకుని చేసేది కాదు. ఓకే, దొరికినంత వరకు బాబు గారు ఫ్రెష్ ఫేస్ కి ఇస్తున్నారు, యంగ్స్టర్స్ కి ఇవ్వాలని తప్పంతో పనిచేస్తున్నారు, బట్ ట్రాన్సిషన్ కేర్ఫుల్ గా చేయాలి, పొలిటికల్ లెగసీస్ కూడా అవసరం అండి. ఎందుకు డిస్కార్డ్ చేయాలి పొలిటికల్ లెగసీస్? అంటే పార్టీకి అందగా నిలబడిన కుటుంబాలను ఒకరోజు కాదని అంటాం కూడా కరెక్ట్ కాదు, వాళ్ళని కూడా క్యారీ చేయాలి. దశాబ్దాలుగా పార్టీకి ప్రజలు చేసిన సేవ, ప్రజలకు సేవ చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి, వాళ్ళని ఒకే రోజు కాదని అనకూడదు, అన్నాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబాల్లోని వాళ్ళ పిల్లలకి ఇస్తారా అవకాశాలు, ఛాన్సెస్ రావచ్చు. వాళ్ళు ఒక పక్కన ఉన్నారు, ఇంకో పక్కన ఫ్రెష్ ఫేసెస్,
ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. ఓకే, ఒక డాక్టర్కి ఇచ్చాం, ఒక మీడియా మిత్రుడికి పూతల పట్టు టికెట్, అంటే ఇన్ఛార్జ్గా చంద్రబాబు నాయుడు ప్రకటించారు, పాపం అతను బాగా కష్టపడుతున్నాడు ఫీల్డ్లో. అట్లా చాలా మందికి అవకాశాలు కల్పిస్తుంది. ఓకే ఓకే, అండ్ దట్ ఈస్ అ ట్రేడ్ మార్క్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఇట్స్ నథింగ్ న్యూ టు తెలుగుదేశం పార్టీ. బట్ ఈ రీషఫ్లింగ్ బిజినెస్ నేను నమ్మను. అంటే ఒక నియోజకవర్గంలో పనికిరానాడు ఇంకో నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతారు? ఇప్పుడు చిలకలూరుపేట మంత్రి చిలకలూరుపేటకి పనికిరాదు, కానీ గుంటూరుకి పనికొస్తుందంటే ఎట్లండి? ప్రజలు ఎట్లా నమ్ముతారండి? అది కరెక్ట్గా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు దాటింది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఒక ఫేస్ ఆఫ్ ఉండబోతుందా, ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండబోతుందా, అంటే ఒక న్యూ లుక్ తీసుకురాబోతున్నారా పార్టీకి? అండ్ హౌ మచ్ విల్ చంద్రబాబు నాయుడు గారు విల్ కన్సిడర్ యువర్ ఒపీనియన్స్, యువర్ థాట్ ప్రాసెస్? బికాస్ యువ్ ఆల్సో ట్రావెల్డ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం కదా, ఇప్పటికి ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ యువ్ బిన్ విత్ ద పార్టీ. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? చంద్రబాబు నాయుడు గారు అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఆయన గొప్ప గుణం అది, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. అన్లైక్ అదర్ రీజనల్ పార్టీస్, మా నాయకుడు అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మరీ ఎక్కువ తీసుకుంటారన్న పార్టీలో ఒక చర్చ, కార్యకర్తల చర్చ. సో ఈజ్ అ వెరీ డెమోక్రాటిక్ పర్సన్. సో ఎప్పుడు ఏకపక్షంగా వెళ్ళరు. సో అందుకే నేను కూడా పోరాడి మేనిఫెస్టోలో ఒక 2-3 పాయింట్స్ నేను పోరాడి, మొన్న జరిగిన మేనిఫెస్టోలో 3 అంశాలు ప్రధానం. ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి యువగలం ద్వారా. రెండోది, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలి. మూడోది, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించాలి. ఈ మూడు నేను ఫీల్డ్ రియాలిటీస్ చూసిన తర్వాత చేయాలనుకుని, అది నేను బాబు గారితో మాట్లాడి పార్టీలో ఉన్న సీనియర్తో చర్చించి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.